వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. నమస్తే కేఎస్ ప్రసాద్ గారు. నమస్తే అమ్మ. యా, టుడే వెరీ సాడ్ న్యూస్. అవునన్నా కాదన్నా అందరి హృదయాలను దోచుకున్న జనకవి, ప్రజాకవి, యుద్ధ నౌక గద్దర్ గారు. మీరేం చేయ అంటే ఆయనకు పార్టీలకు అతీతంగా అభిమానులు ఉన్నారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు కంటె తడిపడుతున్న నేపథ్యమే కాకుండా పాపం ఆయన అనుకున్న కొన్ని కోరికలు నెరవేరలేదేమో అనిపించింది. ఏమంటారు మీరు అంటే రాజకీయ ప్రస్థానం విషయంలో? అంటే రాజకీయ ప్రస్థానం గురించి కన్నా ఆ మహనీయుడికి ఇవాళ నా తరఫున నేను నివాళులు అర్పిస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలి, అలాగే కుటుంబానికి కొంచెం మనోధైర్యం రావాలి. ఒక యోధుడి యొక్క పంధ ఎప్పుడైనా గతి మార్చుకుంటేనండి దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ తప్పనే ఫేస్ చేయవలసి వస్తుంది. ఇప్పుడు ఆయన ఉద్యమ నేపథ్యం ఒక ప్రజాకవిగా ప్రజల్ని చైతన్యపరిచే ఒక విధానానికి ఒక కొత్త అంశకి తెరలేపాడు. ఆయన పాటలతోనూ ఆయన గద్య చప్పుడుతోనూ ఎంతోమందిని ప్రభావితం చేయగలిగాడు. అలాంటి వ్యక్తి ప్రజాస్వామ్యానికి విభిన్నంగా నడుచుకున్న వ్యక్తి ప్రజాస్వామ్యానికి తిరిగి ఆకర్షించబడినప్పుడు ఆ క్లస్టర్స్లో చాలా కష్టం ఇమడడం. ఆయన ఇమడడం ఉన్న దానికన్నా ఆయన మీద పెడుతున్న ప్రెషర్కి ఆయన ఇమడలేపాడని మాత్రం చెప్పచ్చు. ప్రధానికి కొంతమంది నేపథ్యాలు ఎలా ఉంటాయంటే ఇప్పుడు ఉదాహరణకి మన కోదండరామ్ గారు కానీ అండ్ ఇవాళ గద్దర్ గారు కానీ వాళ్ళని ప్రజాక్షేత్రంలో ఓ ప్రజాస్వామ్య ప్రతినిధులుగా ఒక దగ్గరికి కన్వైన్ చేయలేము. వాళ్ళకు ఒక ఉన్న పర్సనాలిటీస్కి ఏంటంటే వాళ్ళు ఒక రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ వైబ్రేషన్స్, వాళ్ళ చల్లని చూపులు అంటారు నేనైతే, లేకపోతే వాళ్ళ చల్లని వాక్కులతోనో ప్రభావితం చేసే వ్యక్తికి ఎప్పుడైనా సరే ఒక టెరిటరీ ఫిక్స్ అయిపోతాయి చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళ భావాలు వాళ్ళ యొక్క స్వేచ్ఛాయుతమైన ఉచ్చారణలతో ఏం చేస్తారంటే ఎంతోమందిని ప్రభావితం చేయగలుగుతారు. ఆ ప్రభావితం చేసే వ్యక్తులు ఒక దగ్గరికి కన్ఫైన్ అయినా, ఉదాహరణకు ఒక పార్టీలోనో లేదా వాళ్ళు సొంతంగా పార్టీలు పెట్టినా, నేను ఎందుకంటే కోదండరామ్ గారి విషయం కూడా నేను అదే చెప్తాను. ఎందుకంటే ఆయన తెలంగాణ సమాజంలో ఇవాళ మన స్వతంత్రం సాధించుకోవడానికి ఒక ముందుండి కష్టాలు తెప్పలు అని ఆయన పడ్డాడు. కొన్ని పార్టీల్ని ఏకతాటి మీద తీసుకురావడానికి ఒక వేదికకి ఆయన ఒక ఔన్నత్యాన్ని క్రియేట్ చేశాడు. అది రాష్ట్ర సాధన వరకు ఆయన యొక్క పాత్రని ఎవరు ఒక మాట అనలేరు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఆయన సొంత పార్టీకి లేకపోతే ఒక పార్టీ పరంగా ఆయన భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఆ లెగసీ కానీ ఆయన ఎబిలిటీ కానీ ఒక దగ్గర ఆగిపోతుంది. అంతమంది ఆ కోణంలో చూడలేరు. ఆయన ఒక పెద్ద మనిషిగా వాళ్ళ సమాజంలో నిలబడి మాట్లాడితే ఆయనకు వచ్చే మర్యాద వేరు, మన్నలు వేరు. బట్ ఆయన పార్టీ అనే టెరిటరీలో ఎప్పుడైతే ఫిక్స్ అవుతారో వాళ్ళ మీద అభిప్రాయాలు, భిన్నాభిప్రాయాలు వస్తాయి. ఆ భిన్నాభిప్రాయాలు సంతరించుకునే అంత నేపథ్యాలు వాళ్ళ ఒరిజినల్ ఎబిలిటీస్కి ఉండకూడదు. అది గద్దర్ గారికైనా సరే, ఉదాహరణకు కోదండరామ్ గారికైనా. అలాగే కోదండరామ్ గారు, గద్దర్ గారు ఏం చేశారంటే ఈ పొలిటికల్ అంబిషన్స్లో నిన్న కాక మన నేను ఒక ఛానల్లో డిబేట్ కూడా చేశాను. ఆయన ఒక అభ్యర్థి కింద నిలబడబోతున్నారు ఎలక్షన్స్లో అని, మునుగోడు అనుకుంటా, మునుగోడు దగ్గర. అప్పుడు నాకు నేను ఆయన నిజంగా గౌరవిస్తాను. ఆయన ఏంటి రాజకీయాలు ఏంటి, ఈయనకి అవసరమా అన్న కోణంలో నేను గ్యారంటీగా మాట్లాడాను. అక్కడ నేను అంటుంది ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి యొక్క భావజాలంతో సమాజాలు ప్రభావితం అవుతున్నంత నేపథ్యం నిందకలు మీరంటే ఓ పొద్దుగతంలో చెప్పావు కదమ్మా, ప్రపంచమంతా ఆయన కవిత్వానికి, ఆయన భాషకి, ఆయన ప్రదర్శించిన భావజాలకి ప్రభావితమైన వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. ఆ కళాకారుల్లో స్ఫూర్తి నింపిన ఆయన స్ఫూర్తి ప్రదాత. ప్రతిదానికి ఇప్పుడు ఎవరదాకట్లేదు, నేను నా గురువు కింద అభివర్ణించే ఒక మహనీయుడు మా తాతగారు వసోత్తరైన పాలడు వెంకటరావు గారు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో చర్చలకి ప్రధాన పాత్ర వహించిన మహనీయులు వాళ్ళు. ఎందుకంటే ఈరోజు సమాజంలో ఆయనకున్న గౌరవం అదే సమాజం వాళ్ళ నక్సలైట్లను నిర్వర్తిస్తున్న నాయకులకు కూడా ఆ ఔన్నత్యాన్ని కల్పించడానికి ఒక 10 మెట్లు దిగాడు ఆ స్థాయిలో. బట్ వాట్ కమ్స్ టు చాలా అపవాదులు మోసాడు ఆయన. కానీ ఏమవుతుంది అన్న విషయంలో కన్నా ఏం జరగబోతుంది ఎందుకంటారు, అదే ఇప్పుడు దాని గురించే సోషల్ మీడియాలో రకరకాల టాపిక్స్ మీన్స్ ఎక్కువగా, ఎందుకు ఆయన 10 అడుగులు వెనక్కి ఎందుకు వేయాల్సి వచ్చిందంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఒకటి గుర్తుంచుకో, నక్సలిజం నేపథ్యంలో చాలామంది వాళ్ళు సొంతంగా వాళ్ళు కొన్ని త్యాగాల పునాదుల మీద ఎస్టాబ్లిష్ అయ్యి ఎమర్జ్ అవుతారు. ఎలాంటి వాడైనా ఒక కుటుంబం అనే బంధంలో, చక్రబంధంలో చిక్కుపోయాడనుకో వాడికి ఒరిజినల్ ఎబిలిటీస్ ఎప్పుడు కన్ఫైన్ అయిపోతాయి. ఒక దగ్గరికి కుటుంబం అన్నదానికి ఎక్కువ ప్రాధాన్యత పెరిగిపోతుంది తెలియకుండానే. అందుకంటే కొంతమంది మహనీయుల చరిత్రలో వాళ్ళు ఏకఛత్రాధిపత్యంతో చేసుకున్న పనులు, అంటే ఏకఛత్రాధిపత్యం అంటే కుటుంబాలకు అతీతంగా చేసుకున్న పనుల్లో వాళ్ళు వాళ్ళ వలన సమాజం ప్రభావితమైన అవసరాలు చాలా ఎక్కువ ఉంటాయి లీడ్ అవుతాయి. ఇక్కడ ఎప్పుడైతే ఒక టెరిటరీ ఫిక్స్ అయిపోతూ ఉంటుందో డౌన్ ద లైన్ డౌన్ సైజ్ అయిపోతారు వాళ్ళు. ఆ డౌన్ సైజ్ అయిపోయే నేపథ్యాల్లో ఏమవుతుందంటే ఒరిజినల్ ఎబిలిటీస్ ఎప్పుడు తగ్గిపోతాయి. అది గద్దర్ గారికి,
కోదండరామగారికి కూడా అలాంటి ఉపద్రవాలు. అత్యంత సన్నిహితులు షేర్ చేసుకుంటున్న విషయాలు ఏంటంటే, గతంలో వాళ్ళ కుమారుడు వచ్చేసి సూర్యం అనే అతను కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం కూడా వహించే ప్రయత్నం చేశారు, టికెట్ కోసం కూడా ప్రయత్నం చేశారు. సో ఇందులో ఒక అంటే మనము ఒక మరణించిన వ్యక్తి గురించి మాట్లాడుకోకూడదు, కానీ ఈరోజు చర్చకు వస్తున్న అంశాలు అంటే ఎందుకు తిను రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టాడంటే, ఒక బుల్లెట్ని గుండె దగ్గర 25 సంవత్సరాలు మోసిన వ్యక్తి, అట్లాంటి వ్యక్తి ఒక 10 అడుగులు వెనక్కి తగ్గింది అని అంటే ఈ చర్చ అవసరమేమో అనిపించింది. సమాజం అనే దాన్ని ఆయన గుండెల్లోనూ భుజాల మీద మోసుకొని తిరిగిన వ్యక్తి కింద వివరణిస్తారు. ఇప్పుడు నిజంగా ఆయనకి బుల్లెట్ దిగిన వాళ్ళు ఎంతమంది పరమపతించవచ్చు లేదా అవ్వచ్చు, కానీ సమాజం మీద ఆయనకున్న చిత్తశుద్ధికి ఆయన ఇన్నాళ్ళు ఆయన బతకగలిగాడు. అది కదా అది ఆలోచన కోణం ఎవరిదైనా. అలాంటి వ్యక్తి ఎప్పుడైనా, నేను అందుకే చెప్తున్నాను కదా, కుటుంబం అనే టెరిటరీకి ఎప్పుడైతే కన్ఫైన్ అయిపోతూ ఉంటారో వాళ్ళ ఒరిజినల్ ఎబిలిటీస్ ఎప్పుడు డైల్యూట్ అవుతాయి. అది జరిగింది ఆయన గద్దర్ గారికి. ఈ మొన్న చూడు రాహుల్ గాంధీ గారి పాదయాత్రలో ఖచ్చితంగా ఆయన వెళ్ళి కలిసిన విధానం, ఆయన ముద్దాడిన విధానం చూస్తే కొడుకు కోసం ఆయన 10 మెట్లు దిగినట్టే నేనైతే చెప్తాను గ్యారంటీగా. ఎందుకంటే ఇవాళ ఆయన పేర్లు సూర్యచంద్రులు తగ్గ వెన్నెల ఇలాంటి పేర్లు పెట్టుకున్న ఆ కుటుంబం పిల్లలకి ఆయన ఇచ్చిన వైబ్రేషన్స్తో అలాంటి వెలుగు సమాజానికి ఇస్తారన్న నేపథ్యానికి రాజకీయాలకు ముడిపెడితే ఆయన ప్రస్థానం నిజంగా సమాజంలో జరుగుతున్న వాటి మీద ఆయన ప్రభావితం అయినాడు. కెనరా బ్యాంక్లో ఉద్యోగం చేసుకుంటూ హ్యాపీగా బతకవలసిన వ్యక్తి అయినా చదువుకున్నాడు, ఉన్నత చదువు చదువుకున్నాడు, కెనరా బ్యాంక్లో పనిచేసి బయటకు వచ్చాడు. ఎందుకంటే సమాజంతో ప్రభావితమైన వ్యక్తులు వాళ్ళు. సమాజానికి తిరిగి మన వంతు ఏం చేయాలి, సమాజం కోసం మేము త్యాగం చేయాలనుకునే నేపథ్యం గదర్ గారిది. అలాంటి వ్యక్తి వాళ్ళ రివర్స్లో సమాజంలో ఒక కుటుంబానికి కన్ఫైన్ అవుతున్నాడు అంటే అప్పుడే అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకనే ఆ ఫ్రిక్షన్లో ఆ క్లస్టర్స్లో నలిగిపోతారు. 2018 ముందస్తు ఎన్నికలకు శత ప్రయత్నం చేశాడు వాళ్ళ కొడుకు కోసం, టికెట్ కోసం కాంగ్రెస్. అమ్మా ఇప్పుడు ఆయన చనిపోయిన రోజు ఇవాళ ఖచ్చితంగా ఆయనకి నివాళులు అర్పించే దగ్గర ఒక తెల్ల షర్టుకైనా ఒక చిన్న నల్ల మార్క్ ఉంటే దాని మీదే చర్చించే నేపథ్యానికి నేనైతే తెరలేకపోతలుచుకోలే. ఆయన వ్యక్తి ఇవాళ పరమపదించిన తర్వాత అట్లీస్ట్ ఆయన ఆత్మకు శాంతి కలగాలి. అంతకు మించి నేనైతే అది ఎలా బ్రేక్ చేసుకుంటూ వెళ్తే దర్ విల్ బి లాట్ ఆఫ్ నెగిటివ్ వైబ్రేషన్స్. బట్ ఇవాళ ఏదైనా బాధాకరం అంటే ఒక 15 డేస్ బ్యాక్ సాయి చందు అంటే కళాకారులు సరే వాట్ ఎవర్ డిజేజ్లు పక్కన పెట్టినప్పటికి కూడా ఒక్కొక్కరుగా పోవడం అనేది ఒక బాధాకరమైన విషయం. ఇక్కడ మాత్రం చెప్పగలనమ్మా అంటే సార్ తెలంగాణ ముద్దు బిడ్డలు సాయి చంద్ కానీ గద్దర్ గారు కానీ సమాజాన్ని ప్రభావితం చేసిన వ్యక్తులు. అలాంటి వ్యక్తులు ఇవాళ పోతే ఎవరికైనా బాధ ఉంటుంది. నేను నిజంగా చెప్తున్నాను, ఆయన కవిత్వాలతో నేను ప్రభావితమైన వ్యక్తిని. సమాజం పట్ల గౌరవం కన్సర్న్ ఉన్నప్పుడు అంతే చరిత్రలో నిలిచిపోయే వ్యక్తులు ఉంటారు. లేదంటే ఈ ప్రభుత్వం ఆయనకి కానీ మీ కళ్ళల్లో కన్నీళ్ళు చూడడం మొదటి అంటే అట్లానే కాదు అంటే ఎంత కదిలించాడు జనాలని అని చెప్పడానికి అంటే మిమ్మల్ని చూస్తుంటే కూడా ఒక తాత్కారంగా చెప్పొచ్చు. అంటే ఎందుకు కదిలించారమ్మా ఎవరైనా సమాజంలో మేము వాళ్ళు మాట్లాడుతున్నాం అంటే ఇలాంటి వ్యక్తుల ప్రభావం ఉండకుండా ఉండటం ఏమి సాయి చంద్ ఏం చేసుకున్నాడు అభం సభం తెలియని చిన్నపిల్లాడు అతను నా వయసులో సగం ఉంటుందేమో చెప్పాలంటే ఏంది అతను ఏం చూశాడు సమాజాన్ని చెప్పు. ఆయన చూసిన దాంట్లో ప్రభావితమై మనకి ఎన్ని పంచాడు మనకి ఆ కవిత్వ రూపంలో సమాజాన్ని చైతన్యవంతం చేసాడు ఇవాళ తెలంగాణ ఉద్యమంలో. అతను కానీ ఈతను ఇప్పుడు నిజంగా చెప్తున్నాడు బంగారు తెలంగాణ వచ్చిన టైంలో కరెక్ట్గా మనం ఫలాలు అనుభవించే టైంలో ఇలాంటి గొప్ప వ్యక్తులను కోల్పోయామనుకో ఆ బాధ వర్ణించలేని ఉంటుంది ఎవరికి. ఎందుకంటే వాళ్ళ దేర్ ఆర్ లాట్ ఆఫ్ సాక్రిఫైసెస్. ఎవడో మా బుల్లెట్ డబ్బులు తిని ఇవాళ సమాజం కోసం ఎవరికి అవసరం చెప్పు. ఇంటికి వెళ్ళి సాయంత్రం శుభ్రంగా అన్నం తినే తలకిందలు పడుకుని ఒక గంట మహా అయితే ఒక పేపర్ చదివి అయ్యో అయ్యో అని ఆక్రోశించే మనుషులు సమాజంలో ఒక మనిషి స్వచ్ఛందంగా ఇహపరాలను వదులుకుని చాలా బాధాకర విషయం. ఓకే ముఖ్యంగా ఇప్పుడు సమాజంలో ఒక గాంధీ గారిని గద్దర్ గారిని కొన్ని విషయాలు వచ్చి మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళ కట్టుబాట్లు చూడు. బ్యారిస్టర్స్ చదివిన గాంధీ గారు ఏం చిన్న పంచకి ఎందుకు కన్ఫైన్ అయ్యాడు, ఈయన ఎందుకు ఆ పంచకట్టులో ఉన్నాడు, వంగల్లాడి దుప్పటోటి అంటే సమాజంలో నేను కాదురా నాలాగా ఇలా ఉన్నవాళ్ళు ఎంతోమంది ఉన్నారని ఒక ఐకానిక్ పర్సనాలిటీస్ కింద ఎస్టాబ్లిష్ చేసి చెప్పడానికి. వాళ్ళు చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్లను బట్టలు వేసుకోవడం కాదు, బట్టలు లేని వాళ్ళకి ఏ విధంగా మనం సమాజంలో నిలబడగలం అన్నదానికి ఒక దార్శనికుడి కింద చెప్తున్నాను. లేదమ్మా కొంతమందికి కొన్ని ది క్రియేట్ సమ్ మార్క్స్ ఆ ఫుట్ స్టెప్స్లోనూ ఆ మార్క్స్ని మనం రిమైండ్ చేసుకుంటూనే మనం ముందుకెళ్ళాలి. అప్పుడే సమాజంలో ఎక్కడో దగ్గర ఒక కన్సర్న్ అన్నది తెలుస్తుంది, పక్కవాడి మీద ఆలోచించాలి అన్న బాధ, దాని యొక్క ఆక్రందన, దాంట్లోంచి సమాజ హితం ఇవన్నీ జనరేట్ అవుతాయి. మనకెందుకులే అని ఎవడమట్టుగాడు దులుపుకుని వెళ్ళిపోతే కరెక్ట్ తప్పించుకునేవాడు ధన్యుడు సమతి అని సతకం చదువుకున్నట్టు ఉంటుంది.
అలాంటి వాళ్ళు కాదు. ఇప్పుడు ఏంటంటే ఆయనకి ఏదో కుటుంబంలో వాళ్ళ అబ్బాయి ఏమిటి, ఇప్పుడు ఆయనలాగా అందరు మా నాన్నగారులో నేను చచ్చిన ఉండలేదు. ఈజ్ అ లివింగ్ లెజెండ్ మా నాన్నగారు అయితే నాకు. అలాగా గద్దర్ గారి స్థాయికి వాళ్ళ అబ్బాయిలకు రాలేదంటే రావాలి, రాలేదు ఏం చేస్తాం. ఒక్కొక్కరికి ఒక ఆస్పిరేషన్స్ ఉంటాయి దాంట్లో.